Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7999104. ఎవరి వల్ల సాధ్యం కాదండి అదండి అలా ఏం లేదండి మధ్యవర్తులు అలా ఏం లేదండి డైరెక్ట్ డోర్ కొట్టి వాళ్ళ పెన్షన్ తీసుకుంటామంటే అది జగన్ అన్నకి ఒక్కడికే సాధ్యం అలా అంటే ఏమీ లేదండి ఓడించేది ఇది ఎవరికి లేదండి ఎవరు ఓడించలేరు ఓడించిన ఊరుకోము అవి ఏదో ఉంటారండి బోళ్ళ మంది అలా వాగుతారు అవన్నీ మేము పట్టించుకోము మా పరిపాలన బాగుంటుంది మా జగన్ అన్న మళ్ళీ వస్తాడు వచ్చిలా మేము చేస్తాం ఆయనే వస్తారండి జగన్ అన్న వస్తారు నెమలకంటి కుమారి అండి మాది ఏలేశ్వరం ఏలేశ్వరం మండలం మాకు ఆసరాగా జగన్ ఇస్తున్నారు మా మనవడికి అమ్మ ఒడి పడుతుంది తర్వాత మా వారు కూడా రైతు భరోసా వస్తుంది ఒక తోబుట్టులాగా ఆయన మాకు హెల్ప్ చేస్తున్నారు జగన్ గారు బాగుంది పరిపాలన బాగుంది అందరికీ అన్ని విధాల అందరికీ హెల్ప్ చేస్తున్నారు అది మంచిగా ఉన్నది తర్వాత డైరెక్ట్గా పడిపోతున్నాయి మధ్యలో ఎవరు ఇది లేదు ఎవరు ప్రమేయం లేకుండా డైరెక్ట్గా వచ్చేస్తున్నాయి అదే అంతేండి మరి ఆయనే కదా వస్తారు ఆయనే ఇస్తాం అన్ని విధాల మరి లబ్ధి పొందాక ఆయనకే ఇస్తాం పరిపాలన అయితే చాలా బాగుందండి పిల్లలకి చదువు విద్యా కానుక అని చెప్పేసి అని అమ్మఒడి అని చెప్పేసి అని మొత్తం ఆసరా డబ్బులు అవి చాలా బాగా పనిచేస్తున్నారండి మాగా విద్యా దీవెన అవి చాలా బాగుంది వైద్యం కూడా ఆసరా వైద్యం వైఎస్ఆర్ ఆసరా రాజన్న వైద్యం అవన్నీ చేయించడం కూడా చాలా బాగుంది రైతు బీమా అని పథకాలు అవి కూడా చాలా బాగున్నాయి నా ఓటైతే జగన్ గారికి వేస్తానండి విద్యా వైద్యం అన్నీ బాగున్నాయండి ఇంగ్లీష్ మీడియం పెట్టడం కూడా గవర్నమెంట్ స్కూల్లో చాలా బెనిఫిట్ అయింది స్టూడెంట్స్ అందరూ కూడా బాగా చదువుకుంటున్నారు అదైతే చాలా ఉపయోగపడుతుంది గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ అందరికీ కూడా బాగా యూజ్ అవుతుంది వాళ్ళ టాలెంట్ ఏంటనేది కూడా బయటకు వస్తుంది నెక్స్ట్ ఎలక్షన్ కూడా జగన్ గారే వస్తారని అనుకుంటున్నాం మరి దేవుడు కరుణిస్తే గ్యారెంటీగా అయినా వస్తారు మా ఓటు అయితే జగన్ గారికి అండి మా మేమైతే వైఎస్ జగన్కే వేస్తాం నా ఓటు ఎప్పుడు జగన్ గారిదే థ్యాంక్ యూ మాది ఏలేశ్వరం మండలం జగన్ అన్న కాలనీ ఇచ్చారు అసలు ఇల్లు కట్టుకుంటాను అనుకోలేదు ఇల్లు కట్టుకున్నాను ఇద్దరు ఆడపిల్లలు ఇల్లు కట్టుకోలేను అనుకున్నాను ఇల్లు కట్టుకున్నాను అతని పేరు మీద ఇప్పుడు హ్యాపీగా ఉంది ఏం పర్వాలేదు అంత బాగానే ఉంది మీరు కట్టుకోగలరా అసలు మీ పరిస్థితిని బట్టి కట్టుకోలేనండి కానీ ఏదో రకంగా ఇతను ఇచ్చిన కొన్ని ఆ డబ్బులతో కొంచెం అప్పు చేశాను అప్పు చేసి కట్టానండి ఎలా ఉంది ఇప్పుడు సొంత ఇంట్లో అంటున్నారు సొంత ఇంట్లో ఇప్పుడు బాగానే ఉందండి ఏదో కొంచెం అలా జరిగిపోతుందండి హ్యాపీగా అద్దె లేకుండానే ఇంటికి ఇప్పుడు అద్దె ఇంట్లో ఉండేదాన్ని అండి నేను 3 సంవత్సరాలు పెట్టి ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాను ఇల్లు కట్టుకుని ఇంట్లోకి వచ్చాను ఇంకా వేయగా కరెంటు బిల్ ఒకటే కట్టుకోవడం జగన్ గారికి వేస్తానండి ఓటు జగన్ అన్నకే వేస్తాను ఓటు హక్కు ఉంది జగన్ అన్నకే వేస్తాను